మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు హనుమాన్ ట్రావెల్స్ వారి శుభవార్త. ఏసీ, టీవీ, మరెన్నో అధునాతన సదుపాయాలతో అందరికీ అందుబాటులో సరసమైన ధరలకు మన హనుమాన్ ట్రావెల్స్ వద్ద అతి తక్కువ ధరకే వాహనాలు బాడుగకు లభించును. మా వద్ద నిసాన్ సన్నీ, ఇటియాస్, జైలో, ఇన్నోవా, తుఫాన్, టెంపో వాహనాలు 24 గంటలు 360 రోజులు సరసమైన ధరలకి బాడుగకు లభించును. మా అడ్రస్ 7 హిల్స్ హోటల్స్ పక్కన కాలేజీ రోడ్, మార్కాపురం. ప్రొప్రైటర్ కె హనుమారెడ్డి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 6281038274, 7075945916. నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్ఆర్సీ, సిఏఏకు వ్యతిరేకంగా ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు రిలే నిరాహార దీక్షలు. మద్దతు తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 27 మంది విద్యార్థులకు అస్వస్థత. తర్లుపాడు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఎస్సీ ప్రభుత్వ పాఠశాల నందు చోటు చేసుకున్న విషాదం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8న దేశవ్యాప్త సమ్మె. ప్రకాశం జిల్లా ప్రచార జాతర దాన్ని ప్రారంభించిన సిఐటియు, ఏఐటియుసి నాయకులు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి జనవరి 3న ఒంగోలులో జరిగే స్థానిక కార్యక్రమాలలో పాల్గొని కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. జనవరి 4న గిద్దలూరులోని విట్టా వెంకట సుబ్బరత్నం కళ్యాణ మండపంలో కందుకూరి కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహించి జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జరుగు కిసాన్ మేళాలో స్థానిక శాసనసభ్యులతో కలిసి పాల్గొని సాయంత్రం మార్కాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయ 11వ వార్షిక ఉత్సవాలలో స్థానిక శాసనసభ్యునితో కలిసి పాల్గొనడం జరుగుతుందని మాగుంట కార్యాలయంలో నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నేషనల్ మజ్దూర్ యూనియన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు జి ముత్తయ్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్గా ప్రమాణం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాసయ్య, సత్యనారాయణ, డిఎంకే రావు, నాగిరెడ్డి, జిలాని, నేషనల్ మజ్దూర్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లు ఎన్ఆర్సీ, సిఏఏకు వ్యతిరేకంగా ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు రిలే నిరాహార దీక్షలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ సంఘీభావం తెలిపారు. అనంతరం రిలే నిరాహార దీక్ష శిబిరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారని, ఈ బిల్లుకు అన్ని విధాలుగా వ్యతిరేకిస్తామని, భారతదేశ ముస్లింలపై ఇలాంటి బిల్లు అమానుషమేనని, ముస్లింలకు తోడుగా నిలుస్తామని సురేష్ అన్నారు. అదేవిధంగా ఎర్రగొండపాలెం వైకాపా నాయకులు, ఎర్రగొండపాలెం మాజీ సర్పంచ్ ఒంగోలు మూర్తిరెడ్డి, ఆ పార్టీ అధ్యక్షులు దొంత కిరణ్ గౌడ్, పట్టణ వైకాపా ముస్లిం నాయకులు షేక్ జబీల్ దీక్షలకు సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్షలో కూర్చున్న నేతలతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దారుణమైన పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకునేలా బిల్లు తెచ్చిన ఆ మూర్ఖులకు సద్బుద్ధి కలిగేలా చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక పెద్ద హఫీజ్ సాబ్, షేక్ హిదయాతుల్లా, ఎంపీజే నాకుల షేక్ అమీర్ తదితరులు ఉన్నారు. వారితో పాటు జవహర్ నవోదయ నెంబర్ కందుకూరి గురు, మాజీ ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, మాజీ సొసైటీ అధ్యక్షులు ఓబుల్రెడ్డి తదితరులు ఉన్నారు. కంభం మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ మాధవ కృష్ణారావుకు పెను ప్రమాదం తప్పింది.
మండలంలోని చిన్నకంభం ప్రాథమిక పాఠశాల తనిఖీల్లో బెస్తవారిపేట నుంచి చిన్నకంభం వెళుతుండగా మార్గ మధ్యలో కారు బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే మండలంలోని చిన్నకంభం ప్రాథమిక పాఠశాల తనిఖీల్లో భాగంగా ఉదయం 8:40 బెస్తవారిపేట నుండి చిన్నకంభం వెళుతుండగా మార్గ మధ్యలో కారుకు అడ్డంగా వచ్చిన వ్యక్తిని తప్పించే క్రమంలో అదుపు తప్పి కారు పంట పొలాల పక్కన ఉన్న కాలువలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న కరెంటు స్తంభాన్ని రాసుకుంటూ కాలువలోకి పడిపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన ద్విచక్ర వాహనదారులు కారు డోరు తెరిచి ఆయనను బయటకు రప్పించారు. అంత ప్రమాదం జరిగిన కారును అక్కడే వదిలి యథావిధిగా చిన్నకంభం పాఠశాల సందర్శనకు హాజరై స్వల్ప గాయాలకు ప్రథమ చికిత్స చేయించుకుంటూనే తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన సారే జనసేవ మరియు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారు తమ సేవా కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో చేశారు. వివరాల్లోకి వెళితే గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన సారే జనసేవ మరియు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఉప్పల్ కాలనీలో ఉన్న అభి సాయిదత్త ట్రస్ట్లోని 50 అనాథ విద్యార్థిని విద్యార్థులకు బియ్యం, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ మరియు సారే జనసేవ చైర్మన్లు సారే ఓబులేష్ నాయుడు మరియు బొనేని వెంకటేశ్వర్లు చేతుల మీదుగా వారికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలకు అనవసర ఖర్చు పెట్టి వృధా చేయకుండా ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలని అనుకున్నామని, ఉప్పల్ని అభిసాయి దత్త ట్రస్ట్ వారు ట్రస్ట్లోని అనాథ పిల్లలకు సాయం చేయమని కోరారని, అందుకు గాను 25 కేజీల బియ్యం, పండ్లు, బిస్కెట్లను నూతన సంవత్సరం రోజున అనాథ పిల్లలకు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ సుధాకర్ రాజు, నవీన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తసాయి ట్రస్ట్ అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అభం శుభం తెలియని చిన్నారులు మధ్యాహ్న భోజనం వికటించి ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఎస్సీ ప్రభుత్వ పాఠశాల నందు మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థిని విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పి, కళ్ళు తిరిగి కింద పడిపోగా గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు 108 ద్వారా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాల మేరకు మధ్యాహ్న భోజనం తయారు చేసే ఆయా సరిగ్గా భోజనం తయారు చేయడం లేదని విద్యార్థులు ఉపాధ్యాయులకు కంప్లైంట్ చేస్తే వారిని బెదిరించడం, చేయి చేసుకోవడం జరిగిందని అన్నారు. పాఠశాలలో రోజూ ఆహారం సరిగా ఉండటం లేదని అధికారులను పలుమార్లు హెచ్చరించినా మధ్యాహ్న భోజనం తయారు చేసే విధానంలో ఎలాంటి మార్పు లేదని అంటున్నారు. ఎప్పుడైనామంటే పక్క వాళ్ళు చూసి మాకు ఫోన్ చేశారు సార్. మేము అప్పుడే ఎమ్మెల్యే వచ్చేసారు సమ్మ దగ్గర నుంచి. సార్ ఉన్నాడు సార్, సార్ ఉన్నాడు. ఆయన పక్కన ఉంచుండు మరి ఇంకా ఆయన ఏమనుకుంటుంది చెప్పండి. తర్వాత మేము ఎత్తున్నాడు సార్ కాబట్టి భయపడతారు, అందుకని మేము ఇద్దరు బంద్ చేసుకొని అమ్మకి మాట్లాడలేదని చెప్పారు. విద్యార్థులు కొందరు నడవలేని స్థితిలో ఉంటే మరికొందరు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకొని వైద్యశాలకు చేరుకున్న తల్లిదండ్రులు గతంలో కూడా ఇలాగే జరిగిందని పలుమార్లు అధికారులకు చెప్పినా అటు అధికారులు ఉపాధ్యాయులు ఆయాపై చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఆయాపై తగిన చర్యలు తీసుకోవడం లేదని, ఇది మాకు కొత్త ఏమీ కాదని, కాకపోతే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఇకనైనా ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు 22 మంది అస్వస్థత అంటే వాంతులు, విరోచనాలు, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చారు. అందరూ అందరిని కూడా చెక్ చేయడం ఇమీడియట్ గా ఎంత పాతికమైన వాళ్ళందరినీ చెక్ చేయడం, తర్వాత మా స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళకి ఐవీ క్యాన్లను పెట్టి ఇమీడియట్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ప్రస్తుతానికి అందరూ కూడా రికవర్ అయ్యి అంత స్టేబుల్ గా ఉన్నారు కాబట్టి అందులో అవసరం లేదు. ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఈ కూరగాయల కల్తీ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వచ్చుంటుందేమో కాబట్టి పై అధికారులు దాంట్లో వాటర్ కానీ మిగతా అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఇమీడియట్గా దానికి అవుట్ బ్రేక్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. తర్లుపాడు మండల ఎంఈఓ డి సుజాత మాట్లాడుతూ గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయా వ్యక్తులపై చర్యలు తీసుకున్నామని,
విద్యార్థులకు సరైన భోజనం పెట్టాలని, వంట చేసే విధానంలో లోటుపాట్లు ఉండకూడదని ఆమెను హెచ్చరించాము అని అన్నారు. ఎందుకు జరిగిందో దర్యాప్తు చేసి ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వైద్యులు ఆంజనేయులు మాట్లాడుతూ పిల్లలను సకాలంలో తీసుకురావడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని, ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరిగిందని, విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నారని, వారికి కావాల్సిన వైద్య సేవలు అన్నీ సకాలంలో అందించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మండలంలోని లక్ష్మపల్లిలోని పాఠశాలను ఇంతకుముందు కూడా దర్శించడం జరిగింది. మొదటిసారి దర్శించినప్పుడు పాఠశాలలో వంట చక్కగా లేదు, ఆమెకు కంప్లైంట్ చేసి ఆమెను వార్నింగ్ ఇచ్చడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ఆమె వంట చక్కగా చేశారు. నువ్వు సేమ్ ఇలానే చేయాలని మరీ చెప్పి వచ్చాము, ఒకవేళ చక్కగా చేయకపోతే ఆమెను తీసివేస్తామని కూడా చెప్పాము. అయితే ఆమె సరిగా నేను చేస్తానని చెప్పింది. మరి ఈరోజు అనుకోకుండా మరి దాదాపు 27 మంది పిల్లలు మరి ఆహారాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో 12 మందికి వామిటింగ్స్ వచ్చేసి, ఒక 5 మందికి తల తిరుగుతా ఉంటే మొత్తం 17 మందిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మరి ఆమె మీద ఖచ్చితంగా విచారణ జరిపి ఆమె పైన తగు చర్యలు తీసుకోవడానికి మేము ఖచ్చితంగా చేస్తామని మీకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీ స్వలంబన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టీషర్ట్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు శ్రీ స్వలంబన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గాలి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు టీషర్ట్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తర్లుపాడు మండల ఎస్ఐ ఆవుల వెంకటేశ్వరులు పాల్గొని వారి చేతుల మీదుగా బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విద్యను అభ్యసిస్తున్న వీరు ఎంతో చక్కగా చదువుకోవాలని, క్రమశిక్షణతో ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. శ్రీ స్వలంబన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి సేవా దృక్పథంతో మీకు ఈ విధంగా సహాయం చేసినందుకు ఎంతో అభినందనీయమని అన్నారు. అదేవిధంగా మహేందర్ రెడ్డి క్రీడాకారుడిగా, శిక్షకుడిగా ఎంతోమందికి క్రీడలు నేర్పిస్తూ విద్యార్థుల్లో ఉండే క్రీడా పటిమను వెలుగుతీస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ముందుగా ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంకటరెడ్డికి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ స్వలంబన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గాలి మహేందర్ రెడ్డి చిన్నప్పటి నుంచి ఆటల మీద మక్కువతో ఆటలలో ప్రతిభను కనపరిచి 10 మందికి తన ద్వారా ఆటల వైపు గుర్తింపు తీసుకురావాలన్నదే తన ధ్యేయంగా పెట్టుకోవడం జరిగిందని, అందుకు గాను తర్లుపాడు మార్కాపురం పరిసర ప్రాంతాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఆటలలో నైపుణ్యం కనబరిచి ఎన్నో బహుమతులను అందుకోవడం జరిగిందని అన్నారు. ఉదయం న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు హనుమాన్ ట్రావెల్స్ వారి శుభవార్త. ఏసీ, టీవీ, మరెన్నో అధునాతన సదుపాయాలతో అందరికీ అందుబాటులో సరసమైన ధరలకు మన హనుమాన్ ట్రావెల్స్ వద్ద అతి తక్కువ ధరకే వాహనాలు బాడుగకు లభించును. మా వద్ద నిస్సాన్ సన్నీ, ఇటియాస్, జైలో, ఇన్నోవా, తుఫాన్, టెంపో వాహనాలు 24 గంటలు 360 రోజులు సరసమైన ధరలకి బాడుగకు లభించును. మా అడ్రస్ 7 హిల్స్ హోటల్స్ పక్కన కాలేజీ రోడ్, మార్కాపురం. ప్రొప్రైటర్ కె హనుమారెడ్డి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 6281038274, 7075945916. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ న్యూస్. కురిచేడు మండలం పొట్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వసుడం నాయక్ మాట్లాడుతూ, ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని ఎక్కడా లేని విధంగా మన మండలం చేయడం చాలా శుభదాయకమని అన్నారు. జనవరి 2 నుండి మార్చి 15 వరకు సాగే ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలన్నారు. పిల్లలు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం పిల్లలకు నోట్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవికుమార్, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ కానాల కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8 జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మరియు ఏఐటియు ఆధ్వర్యంలో జిల్లా ప్రచార జాతరథాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందే నాసరయ్య మాట్లాడుతూ, కనీస వేతనాలు, కార్మిక హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత కోసం ప్రభుత్వ రంగం కాపాడాలని, జనవరి 8వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రచార జాత జనవరి 2-3 తేదీల్లో మార్కాపురం, తర్లుపాడు, కంబం రాచర్ల, గిద్దలూరు, బెస్తవారిపేట, హనుమంతునిపాడు, వెలిగండ్ల, సిఎస్సూరం, పామూరు, కనిగిరి, పొదిలి, దర్శి, దొనకొండ, త్రిపురాంతకం, వైపాలెం, దొర్నాల, పెద్దారవీడు తదితర మండలాల్లో పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించి కార్మిక చట్టాలను కాపాడాలని, చేయబోయే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల కనీస వేతనం 21,000 రూపాయలు, విడిఏ ఇవ్వాలి, అధిక ధరలు అరికట్టాలి, నిత్యావసర సరుకులను చౌక ధరల దుకాణాల్లో పంపిణీ చేయాలి, నిరుద్యోగాన్ని రూపుమాపి ఉపాధి సౌకర్యాలు పెంచాలి, ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేల ప్రైవేటీకరణ విరమించాలి, కార్మిక చట్టాల సవరణ విరమించాలి, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి, శాశ్వత పనులు చేసే కాంట్రాక్టు కార్మికులకు పర్మనెంట్ కార్మికుల వేతనాలు, బెనిఫిట్లు ఇవ్వాలి, వారిని రెగ్యులరైజ్ చేయాలి, ప్రభుత్వ పథకాల్లో పనిచేసే వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలి అని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కృష్ణగౌడ్, సిఐటియు డివిజన్ కార్యదర్శి డిఎంకే రఫీ, సిపిఐ నాయకులు కాసిం తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె కేవలం కార్మికులకు సంబంధించి, కార్మికులు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, వీళ్ళకందరికీ సంబంధించింది కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు 8వ తేదీన సార్వత్రిక సమ్మె జయప్రదించడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఈ యొక్క ఈ కార్మిక చట్టాలను సవరించడానికి ఆయనకు అధికారం లేదు అనేటువంటి విధంగా ఈ కార్మికులందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి, గతంలో అయితే రేపు సమ్మెలో దాదాపుగా 20 కోట్ల మంది దేశవ్యాప్తంగా బయటకు వచ్చేసి నిరసన తెలియజేశారు. అప్పుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి బిఎంఎస్ కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఇది కార్మికుల వ్యతిరేకం, మనం కూడా దీన్ని విజయాలని చెప్పి అయినా వాళ్ళందరూ సర్చ్ చేసుకొని మళ్ళీ ఈరోజు నేను అధికారానికి వచ్చిన వెంటనే మళ్ళీ 2వసారి ఆయన దీని మీద కార్మిక పార్లమెంట్ చట్టం చేయబోతున్నాడు. ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది. కార్మికులు ఏమాత్రం సమ్మెలు కూడా హక్కు లేదు, మాట్లాడే హక్కు లేకుండా చేయడానికి ఈ నరేంద్ర మోడీ చేస్తున్నాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరిగి అందించినటువంటి ఈ భారతదేశానికి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నాడు. ఆ పరిశ్రమలను ఆహ్వానించే సందర్భంలో వాళ్ళు అక్కడ వాళ్ళకి అడిగారు, అక్కడ పరిశ్రమలకు వేస్తారు, మీ భారతదేశంలో కార్మిక చట్టాలు ఉన్నాయి, కార్మికులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి నేను అక్కడ వచ్చి పరిశ్రమలు చక్కగా వచ్చి చూసినట్టే ఆ కార్మిక చట్టాలను నేను సవరిస్తానని చెప్పి చూసి ఆయన వాగ్దానం చేసింది వాళ్ళకి. 10 ఎకరాల భూమి ఉన్నా, 4 చక్రాల వాహనం ఉన్నా, అలాగే పింఛన్దారులు ఉన్నా, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా వారికి అమ్మఒడి పథకం వర్తించదు అని దర్శి ఎంఈఓ రఘురామయ్య పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈఓ రఘురామయ్య మాట్లాడుతూ, మండలంలోని అమ్మఒడి పథకం కింద మొత్తం 16,990 మంది మంజూరై ఉన్నారు. వారిలో 13,238 అర్హులను గవర్నమెంట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. రిజెక్ట్లో 2,423 ఉన్నారు. అదేవిధంగా రీవెరిఫికేషన్కు 1,340 మంది ఉన్నారని తెలిపారు. రిజెక్ట్ లిస్టులో ఎవరైనా అర్హులైన వారు ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు మా వద్దకు తీసుకువస్తే మేము వారిని వెరిఫై చేసి వాటిని ఆన్లైన్ చేసి వారికి అమ్మఒడి పథకం వర్తించేలా చేస్తామని చెప్పారు. చెట్టంత మనిషి అని చెట్టంత ఎదిగాడు అంటారు. ఈ విశ్వమంతా పంచభూతాత్మకమైనదే. అలాంటి చెట్లు మానవుల స్వార్థాలకు నేలకొలుతున్నాయి. వాటి మీద కూడా వ్యాపారం చేస్తూ పచ్చని చెట్లను తొలగిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో పొలాల గట్ల మీద, కార్యాలయ ప్రాంగణాల్లోని చెట్లను చిన్న చిన్న కారణాలతో కూల్చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే తంతు జరుగుతోంది. చెట్ల తరాలలో కూడా మనిషిలో ఉన్నట్లే పంచభూతాలు ఉన్నాయి. వాటికి కూడా మనిషికి లాగే వినటం, వాసన చూడటం, రసం, స్పర్శ, దృష్టి అనే 5 ఇంద్రియాలు ఉన్నాయి. అవి ఇతర జంతువులకు లాగా పైకి కనిపించకపోవచ్చు, అంత మాత్రం చేత వాటికి లేవు అని అనటానికి వీలులేదు. చెట్లకు స్పర్శను పొందే లక్షణం ఉంది. అలాగే గాలి వీచినప్పుడు, పిడుగులు పడ్డప్పుడు కలిగే ధ్వనులకు పువ్వులు, పండ్లు రాలిపడుతూ ఉంటాయి. అంటే ఆ ధ్వనిని వినే శక్తి ఆ చెట్టుకుంది. తీగలు చెట్లను చుట్టుకొని లేదంటే పందిరికి ఎగబాకుతూ ముందుకు సాగిపోతుంటాయి. ముందుకు పోవాలంటే, ముందు ఏముందో అర్థం చేసుకోవాలంటే ఎంతో కొంత దృష్టి ఉండాలి.
ఈ తీగలు సాగే స్థితిని చూస్తే దృష్టి కూడా ఉంది అనే విషయం అర్థమవుతోంది. దుఃఖాలను పొందే లక్షణాన్ని అవి కలిగి ఉన్నాయి. మనిషిలో ఎలా పరిణామక్రమం ఉంటుందో వాటిల్లోనూ అలాంటి పరిణామక్రమమే కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తడం, పెరిగి పెద్దవటం, పుష్పించి ఫలాలను ఇవ్వడం, కొంతకాలానికి వయస్సు డిగి నశించడం, ఇవన్నీ చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగే చెట్టు కూడా కనిపిస్తుంది. వాయువును గ్రహించడం, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం, ఆహారం మారినప్పుడు తరగటం, పెరగటం, ఇవన్నీ చెట్లలో కనిపిస్తూ ఉంటాయి. వ్యాధి సోకితే మనిషి బాధపడ్డట్లే చీడపీడలు సోకిన చెట్టు కూడా బాధపడుతున్నట్లు, నిరసించినట్లు కనపడుతుంది. చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషిలాగే నవనవలాడుతూ మళ్ళీ ఆ చెట్టు కనపడుతుంది. మరి ఇలాంటి వృక్షాలను నేల కూలుస్తుంటే సంబంధిత అధికారులు అడవి చెట్లనే కాపాడుతాము తప్ప గ్రామాల్లో చెట్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరించే వారి తీరు పట్ల పలు విమర్శలు వస్తున్న పరిస్థితి. ఒక్క నెల జీతం రాకుంటే మధ్యతరగతి బతుకులు ఎలా ఉంటాయో, వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి నిత్యం పట్టణాలలో చెత్తను శుభ్రం చేసే కార్మికులకు జీతాలు రాకుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. పొట్టకోటి కోసం కోటి తిప్పలు పడే కార్మికులకు, చెత్తను శుభ్రం చేయడమే తెలిసిన మున్సిపాలిటీ కార్మికులకు గత 12 నెలలుగా జీతాలు లేవంటే వారి పరిస్థితి ఎంత హీనంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. త్రిపురాంతకం మండలంలోని స్థానిక మండల కేంద్రంలో దాదాపు 15 మంది మున్సిపాలిటీ కార్మికులు చెత్తను శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ వారికి 2 సంవత్సరాల నుండి జీతాలు అందకపోవడంతో వారు చెత్తను ఎత్తడం 2 రోజుల నుంచి బంద్ చేశారు. దీంతో మండల కేంద్రంలో ఎక్కడ చెత్త అక్కడే ఉండి దుర్వాసన రావడంతో పాదచారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో చెత్త పేరుకుపోయి అలాగే ఉండిపోయింది. మాకు కొన్ని రోజులకైనా జీతాలు వేస్తే కానీ పనిలోకి రామంటూ కార్మికులు చెబుతున్నారు. ఇప్పుడున్న ధరలను బట్టి జీతాలు రాకుంటే మేము ఎక్కడి నుంచి సరుకులు తెచ్చుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచుల కాలం పూర్తయిన నాటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులే గ్రామాల పరిస్థితిని, పరిశుభ్రతను చూసుకుంటున్నారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో, పట్టణాల్లో పరిశుభ్రత వ్యవస్థ పడకేసింది. నిత్యం రోడ్లపై ఉండే చెత్తా చెదారాన్ని శుభ్రం చేసే కార్మికులకు జీతాలు అందించడంలో మండల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి జీతాలు వేయిస్తే కొంతవరకైనా వారు ఊరట పొందుతారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గత 12 నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైపోయిందని కార్మికులు వాపోతున్నారు. అప్పులు చేసి ఎలా బతకాలని, మా పరిస్థితి హీనంగా తయారైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని చోట్ల అప్పు చేసి కుటుంబాన్ని లాక్కొస్తున్నామని అంటున్నారు. ఆ అప్పులతో మాకు చావే శరణ్యం అయ్యేలా ఉందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా యందు దయ ఉంచి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సక్రమంగా జీతాలు పడే విధంగా, ఆగిపోయిన జీతాలను వెంటనే వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నిత్యం రోడ్లను చెత్తాచెదారం లేకుండా చేసి ప్రజలకు రోగాలు రాకుండా చేసే మున్సిపాలిటీ కార్మికులపై అధికారులు, ప్రభుత్వం మాత్రం చిన్నచూపు చూస్తోంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని ప్రభుత్వాలు, అధికారులు చెప్తున్నా దానికోసం పగలు రాత్రి కష్టపడే కార్మికులకు మాత్రం సక్రమంగా జీతాలు వెయ్యరు. ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని నిలిచిపోయిన కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత కోసం ప్రభుత్వ రంగం కాపాడాలని, దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా ప్రచార యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ నందు సిఐటియు మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలలో కార్పొరేటర్లకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా మార్పులు చేస్తుందని, కార్మికుల కనీస వేతనాన్ని అధమస్థాయికి దిగజార్చే విధంగా వేతనాలు కోడ్ను మార్చేసిందని, పని గంటలు, కార్మిక భద్రత, శాశ్వత ఉపాధి, సామాజిక భద్రత హక్కులను కాలరాస్తూ మరో 3 కోడ్లను పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, ఇవే ఆమోదం పొందితే కార్మికుల బతుకులు అధోగతి అవుతాయని, అందుకుగాను కార్మికులందరూ ఐక్యంగా ఏర్పడి కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 8వ తేదీన జరుగు జనరల్ సమ్మెకు సిఐటియుతో పాటు 11
కేంద్ర ట్రేడ్ యూనియన్లు, 15 స్వతంత్ర సంఘాలైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతుగా నిలవాలని తెలుపుతూ కనీస వేతనం 21,000 ఇవ్వాలని, నిరుద్యోగాన్ని రూపుమాపి ఉపాధి సౌకర్యాలు పెంచాలని, ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే ప్రైవేటీకరణ విరమించాలని, కార్మిక చట్టాల సవరణ అరికట్టే కార్మికులకు పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి కృష్ణగౌడ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, మార్కాపురం డివిజన్ నాయకులు వెంకటరెడ్డి, మార్కాపురం సిఐటియు నాయకులు రఫీ మరియు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు హనుమాన్ ట్రావెల్స్ వారి శుభవార్త. ఏసీ, టీవీ మరెన్నో అధునాతన సదుపాయాలతో అందరికీ అందుబాటులో సరసమైన ధరలకు మన హనుమాన్ ట్రావెల్స్ వద్ద అతి తక్కువ ధరకే వాహనాలు బాడుగకు లభించును. మా వద్ద నిస్సాన్ సన్నీ, ఇటియాస్, జైలో, ఇన్నోవా, తుఫాన్, టెంపో వాహనాలు 24 గంటలు 360 రోజులు సరసమైన ధరలకి బాడుగకు లభించును. మా అడ్రస్ 7 హిల్స్ హోటల్స్ పక్కన కాలేజీ రోడ్, మార్కాపురం. ప్రొప్రైటర్ కె హనుమారెడ్డి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 6281038274, 7075945916.